आयन स्वयं वरी गुरी असेंट विषया व्यवसाय शाख मंत्री दीन द्वारा प्रजा राष्ट्रीय नलब लक्षल एकर पैचल को वर्षकाल पटना सागे वर्चे वरी पट इन मुफ्ई लक्षल पंद्रह एकरा रुपए डेबई लक्षल एकरा पड़ता अंत नींद अध्यक्ष स्पष्ट रैत की अपोह ना दूर कावाल ऐक्चुअल अध्यक्ष रुंद इन अध्यक्ष रुंद इन अध्यक्ष तपोदी रिकार्ड कवाल 225 लाख टन इंको पट रुप इंड अध्यक्ष पट लपोह आनर ప్రొక్యూర్మెంట్ లేదు ధర రాదు కదరాదని చెప్పి తప్ప అధ్యక్ష బ్రహ్మాండంగా వస్తుంది. ఎట్లా అంటే తెలంగాణ డొమెస్టిక్ కన్సంప్షన్ తెలంగాణ తినేది 1 కోటి 100 లక్షల టన్లు మనం తింటాం అధ్యక్ష. 65 లక్షల టన్ల బియ్యం తింటాం మనం. 1 లక్ష టన్ల వాటర్ పడితేనే 65 లక్షల టన్లు బియ్యం వస్తుంది. ఇది మామూలుగా లెక్క అందరికి తెలుసు. 61 నుంచి 67% వస్తుంది అధ్యక్ష. ఒక క్వింటాల్ వడ్లను గిన్నెకేస్తే 61 కిలోల నుంచి 67 కిలోల మధ్య వస్తుంది. ధాన్యం యొక్క రకాన్ని బట్టి మనకు అంటే 100 లక్షల టన్లు మనమే తింటాం. 100 లక్షల టన్లు మనం భయపడే అక్కర్న లేదు. మన రాష్ట్రంలో 2000 పైచిల్ రైస్ మిల్స్ ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళని కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా మనం వాడే అవసరం ఉంది. వాళ్ళకి అవసరమైనటువంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఎక్స్పోర్ట్ పర్మిట్లు ఇచ్చి మన రైతాంగానికి మినిమం సపోర్ట్ ప్రైస్ రావాలి కాబట్టి మన రైతాంగం పడిన పంట బ్రహ్మాండంగా పోవాలి కాబట్టి ఇది జరగాలి అధ్యక్ష. నేను ఎందుకు చెప్తున్న పని కట్టుకుని మాట కొంతమంది నా మీద కోపం కూడా వస్తుంది. మళ్ళీ ఇంకిద వరి ఏమంటుండ కేసీఆర్ అని ఏమైనా చెప్తున్నా అధ్యక్ష భయపడదని చెప్తున్నాను. ఈ రోజు మన కళ్ళ ముందు కనబడుతున్న వరి పంట లెక్క 78 లక్షల ఎకరాలు. రేపటి నాటికి అది 88 లక్షల ఎకరాలు అయితే 98 లక్షల ఎకరాలు ఐఎమ్ హ్యాపీ. కోటి ఎకరాలు అయితే ఐఎమ్ హ్యాపీ. ఏం బాధ లేదు. ఆ కోటి ఎకరాలలో పండే వరిని ఎంత వాడుకోవాలి ఎట్లా డిస్పోజ్ చేయాలని తెలియజేయాలి మనకు కావాలి. దానికి కార్యాచరణ సిద్ధం చేయాలి. కాబట్టి రాబోయే రోజుల్లో వ్యవసాయ మంత్రి గారు నా విజ్ఞప్తి ఈ విషయాలు ప్రజలకు విరివిగా ప్రచారం చేసి మన రైతాంగానికి రాబోయే రైతు బంధు సభ్యుల ద్వారా కూడా విరివిగా ప్రచారం చేసి అప్పుడు మనకు వరి వడ్లు అమ్ముకునే బాధ కూడా ఉండదు. వాటికి భయపడే అవసరమే లేదు. స్ట్రాటజీ తయారు చేసి నెక్స్ట్ వర్షకాలం నుంచే ఈ 2-3 నెలలు మనం గట్టిగా పనిచేసి రాబోయే జూన్ వరకే రైతాంగాన్ని సిద్ధం చేసినట్టయితే అద్భుతంగా ముందుకు పోవచ్చు. రైతులు పండించిన ప్రతి గింజ కొంటాం. రైతును రాజు చేసేదాకా నిద్ర పోము అని చెప్పి చెప్తా ఉన్నా. ఈ సొల్లు కబుర్లు నమ్మి ఈ పనికిమాలిన మాటలు నమ్మి వరి పంట కనుక వేస్తే దెబ్బ తింటాము. తెలంగాణలో ఉండేటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల పంట మనకు శ్రమదాయకం కాదు. దమ్ముంటే ఈ రాష్ట్ర అధ్యక్షుడు నీటి మాటలు సొల్లు పురాణాలు మాట్లాడడం కాదు. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు స్వయంగా అసెంబ్లీ సాక్షిగా ఫ్లోర్ మీద మాట్లాడినటువంటి మాటలు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా తెలంగాణ రైతాంగానికి వరి మన దగ్గర